ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారు ఇక జాగ్రత్త అని హెచ్చరించారు అడ్డు ఏ మాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యథోలకు ఏమీ లేదేమో కానీ మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బతకాలను కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో అవన్నీ పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసరం మనకు సంబంధాలు ఉన్నాయి బాంధవ్యాలు ఉన్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈరోజు మీరు చూస్తూ ఉంటే విచ్చల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కటికి ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మతం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీళ్ళకి మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే వివేకానంద రెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడని నేను కూడా నమ్మా ఒక ముఖ్యమంత్రిగా నమ్మా ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం నేను ఎప్పుడు రాజకీయం చేయను కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇబ్బంది వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా